మేడ్చల్ జిల్లా కాపురా మండలం జవహర్ నగర్ పరిధిలోని చెన్నాపూర్లో ఉన్న బీజేఆర్ నగర్లోని సర్వే నంబర్ 393లో వెంకటేష్ అనే వ్యక్తి కూలీనాలి చేసుకుని 60 గజాల స్థలాన్ని కొనుక్కుని ఇల్లు నిర్మించుకుంటూ ఉండగా ఆర్ఐ చంద్రమోహన్ రెడ్డి మరియు రమేష్లు అక్కడికి 10 మందిని వేసుకుని వచ్చి నిర్మాణంలో ఉన్న గోడను కూల్చివేయించాడు. దీంతో వెంకటేష్ ఇదేం దౌర్జన్యం అని ఆర్ఐని ప్రశ్నిస్తే ఇది ప్రభుత్వ భూమి, ఇక్కడ నిర్మించకూడదు అని అన్నారు. ఇక్కడ ఎన్నో నిర్మాణాలు చేపట్టిన స్థానికులని వెంకటేష్ స్థలాలపై వివరణ అడగగా వారు మేము 30,000 రూపాయలు లంచం ఇచ్చామని చెప్పారు. ఇక్కడ ఇల్లు నిర్మించుకోవాలంటే 30,000 రూపాయలు నన్ను కూడా అడుగుతున్నారని వెంకటేష్, అంత డబ్బు ఇయ్యలేనని ఆర్థిక స్తోమత లేకపోవడంతో తన ఇల్లుని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. చిన్న రూమ్ కట్టుకుంటుంటే గిట్ల కూల కొడుతుంది, ఇంత మంది ఇంత మనిషిని కూడా వచ్చినా గానీ నేను ఆపమంట కూడా ఆపుతలేరు. మీరు దేని కడదాం, ఆపమన్నా కట్టనే కట్టనని చెప్తున్నా కదా, మరి ఆపమనొచ్చు కదా, పైసలు ఏమో చెట్లకు కాస్తున్నాయా? మరి నిన్న మొన్న ఆయన బిల్డింగ్ ఎట్లా కట్టాను బాజాప్తిగా, అది తీసేసినాక తీసేయమను ఏంది, అరే కానీ ఆపేస్తా అని చెప్పినా కదా, మరి ఎందుకు కూల కొడుతురు? అవును పేపర్ తీసుకొస్తా అని చెప్తున్నా గానీ ఆపమని చెప్పు. పేపర్ నువ్వు తీసుకురా, పని చేసేది చేస్తారు, వాళ్ళు చేసేది చేస్తారు, నువ్వు చేసేది పేపర్ చెప్పు, పేపర్ తీసుకొని రా. చూస్తాం మేము కూడా, చూస్తాం పుణ్యానికి వచ్చుకున్నాం. మేము ఏమన్నా మమ్మల్ని ఏమన్నా మీరు తయారు చేసి పెట్టిరేయడా? మీరు చేసేది అన్ని కూల కొడితే నాది కూల కొట్టు బాజాప్తిగా. నీ పీరియడ్లో కానీ నీ పీరియడ్లో నిన్న మొన్న ఎట్లా అయిందా బిల్డింగ్ నీ చిన్న రేకుల రూమ్ బీద పోకొని రేకుల రూమ్ కడితేనే మీరు అట్లా చేస్తారు. ఎప్పటికి ఇప్పుడు 3 సార్లు వచ్చారా? ఏమంటారు ఎందుకంట, లేకపోతే ఏం చేయాలంట? గేట్ తీసుకొని లోపలికి వస్తారా? ఏమన్నా పైసలు అడిగిరా? మా డాడీ పొద్దున్నప్పుడు వచ్చిరంట, ఇంట్లోకి వచ్చి గేట్ తీసుకొని ఊరికొస్తున్నా అడిగిరంట. ఎంత? 30,000 అడిగిరంట. 30,000 అడిగితే ఆగు పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని అన్నాడు. ఇక వేరు మళ్ళీ రాలే. మళ్ళీ ఇప్పుడు మీ ఇంటికి వచ్చినాక బెదిగా వెళ్తే రాలే. నా పేరు వెంకటేష్, మేము ఒడ్డు వెళ్ళాము. మేము మట్టి పని చేసుకొని బతాం. నేను 7-60 గజాల ఫ్లాట్ కొనుక్కున్నా, అందరు కొనుక్కురా నేను కొనుక్కున్నా. నాకు ఉన్నదో లేదో ఒక్కో సప్పో వచ్చి రూమ్ కట్టుకుంటున్నా. రూమ్ కట్టుకుంటుంటే ఇవాళ కాపురా మండల ఆఫీస్ నుంచి ఎవరు ఆర్ఐ చంద్రమోహన్ రెడ్డి అంట 10 మందిని వేసుకొని వచ్చిండు. ధన రూమ్ కూల కొట్టిండు. సార్ నేను కాల్మొక్తా అని బదిలాడతా కూడా ఇనలేదు, ఎంత బదిలాడినా ఇనలేదు. నీకు మట్టిన కూల కొడతా, నా నేను డ్యూటీ చేసేటప్పుడు ఒకటి రూంగలు కట్టొద్దు, పాతవి కట్టినాయి అయిపోయినాయి, అందరు మీరు కబ్జాలు ఉండేది ఎంత గవర్నమెంట్ ల్యాండ్ అని అన్నాడు. సరే సార్, మీ అందరం గవర్నమెంట్ ల్యాండే, మరి ఆడ బిల్డింగ్ కడుతుండు అన్న, అది బిల్డింగ్ ఆడ బిల్డింగ్ కడుతుండు. ఆయన ఎట్లా కడుతుండు అంటే సపోర్ట్ చేస్తలేడు. నిన్న మొన్న మా ఇంటి ముంగట ఈడ కట్టిర్రు, అది ఎట్లా కట్టనించడం అంటే సపోర్ట్ చేయలేదు. వాళ్ళని అడిగినా నేను, ఆ రూమ్లు కట్టినా 30,000 రూపాయలు ఇచ్చారంట. నిన్ను 30,000 అడిగితే నేను ఇయ్యనందుకు నన్ను రూమ్ మొత్తం వేసిన రూమ్ కలగొట్టారు, మొత్తం అయిపోయిన రూమ్ మొత్తం గులగొట్టారు. ఇట్లా దౌర్జన్యం ఇంత తయారవుతారు, వీళ్ళ తయారుగానికి మరి ఇంత అధికారం వీళ్ళకి ఎక్కడిది? నేను ఏడుస్తున్న కాల్ముక్త అంటే కూడా నా పిల్లలు, నేను, మా భార్య కూడా బదిలాడితే కూడా ఊరుకోలేదు. వాళ్ళని వీడియో కూడా తీసినాను, వాళ్ళ వీడియో కూడా ఉంది. మా ఇంట్లో మొన్న మా ఇంటి పక్కన రూమ్ కట్టుకుంటుంటే కూడా 30,000 అడిగిర్రంట, వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తానని వెళ్ళిపోయారంట. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది, దయచేసి నాకు న్యాయం చేయండి.